ఓమ్నికాన్ అని చెప్పేసి మనకు న్యూస్ లో వాదర్ కొట్టేస్తున్నారండి. ఇక్కడ కూడా కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది, కానీ జనాలు క్రిస్మస్ కి ఇంకా ఫుల్ గా తిరుగుతున్నారు. ఎలా అయితే మనకి ఇండియాలో ట్రైన్స్ లో ఉంటాయో అలాగే ఉంటాయి అన్నమాట టాయిలెట్స్ కూడా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు దీప్తి మాక్నేని. జర్మనీ అనేసరికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, జర్మనీ అనే కాదండి యూరోప్ లో ఇన్ జనరల్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంది అని చెప్పి నేను ముందు వీడియోస్ లో చెప్పాను, అండ్ మీరు కూడా విని ఉంటారనమాట. సో ఈరోజు అది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో మేముండే ప్లేస్ అయితే ఆక్స్బర్గ్, ఆల్మోస్ట్ లైక్ తిరుపతి వరంగల్ అంత చిన్న ప్లేసెస్ అనమాట. సో ఇక్కడ మనము ఇక్కడి నుంచి ట్రామ్ ఎక్కి బానోఫ్కి వెళ్ళి, బానోఫ్ అంటే మెయిన్ స్టేషన్ అండి. సో ఆక్స్బర్గ్ మెయిన్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మ్యూనిక్ ట్రైన్ ఎక్కుతాం అనమాట. తర్వాత మ్యూనిక్లో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది అని అయితే ఈరోజు చూసేద్దాం. సో లెట్స్ గో. సో ఇదే మన బాన్ స్టేషను. సో రోడ్డు పైకి రాగానే వీ హ్యావ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. 2G అంటే ఏంటంటే కంపల్సరీ ఇదే, మీరు కోవిడ్ నుంచి రికవర్ అయినా అయి ఉండాలి, లేదంటే వ్యాక్సినేట్ అయినా అయి ఉండాలన్నమాట. 3G అంటే ఏంటంటే ఎయిదర్ వ్యాక్సినేటెడ్, రికవర్డ్ ఆర్ టెస్టెడ్. సో ఇట్లాగా డిఫరెంట్ రూల్స్ ఉన్నాయన్నమాట. కొన్ని ప్లేసెస్లో 2G రూల్ ఉందండి, కొన్ని ప్లేసెస్లో 3G ఉందన్నమాట. సో ఈరోజు మనము మ్యూనిక్లో ఉన్న కాన్సులేట్కి వెళ్తున్నాము. అక్కడ 2G+ ఉంది. 2G+ అంటే అర్థం ఏంటంటే మీరు కంపల్సరీ వ్యాక్సినేటెడ్ అని అయి ఉండాలి, రికవర్డ్ అని అయి ఉండాలి. ఆన్ టాప్ ఆఫ్ దట్ ర్యాపిడ్ టెస్ట్ కూడా చేసుకొని ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా తీసుకెళ్ళాలన్నమాట. అలాగా డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా 2G 3G అని చెప్పేసి రూల్స్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ట్రామ్ ఎక్కాలి అంటే 3G అనమాట. ఈరోజు అయితే టెంపరేచర్ మనకి -7 ఉందండి, కాకపోతే వీఆర్ లక్కీ, మనకి సన్ కొంచెం కనిపిస్తుంది అనమాట. సో మనము మెయిన్ స్టేషన్కి వెళ్ళక ముందు మనం వెళ్ళి టెస్ట్ చేసుకొని విల్ గో టు టెస్ట్ సెంటర్. మనకు అక్కడ డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది ఎంత టైంలో ఉంది నెక్స్ట్ ట్రామ్ అనేది డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది. సో ఎవర్ 7 మినిట్స్కి ఒక ట్రైన్, మన ట్రైన్ అయితే నెక్స్ట్ 2 మినిట్స్లో వీఆర్ వెయిటింగ్ హియర్. సో ఈవినింగ్ అయ్యేసరికి ఇన్నో ఎక్కువ ట్రాఫిక్ లేని టైంలో అయితే 15 మినిట్స్కి ఒకసారి ఉంటుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్ ఆ ఫ్రీక్వెన్సీ అనేది పెంచుతూ తగ్గిస్తూ ఉంటారు. చాలా నీట్గా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ డస్ట్ ఎక్కపడితే అక్కడ ఏదన్నమాట డస్ట్బిన్స్ ఉంటాయి, ఏదన్నా కూడా వెళ్ళి జనాలు డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు. సో యూ కెన్ సీ ఎంత నీట్గా ఉన్నాయో. ఓన్లీ బాగా కనిపించేది ఏంటంటే సిగరెట్ పిక్కలు ఉంటాయి కదా, అవి మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బాగా సిగరెట్ తాగుతారండి జనాలు, అది మాత్రం ఎందుకు అయ్యారు డస్ట్బిన్లో. సో వస్తుంది, మా ట్రామ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది ఈ ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి మెయిన్ స్టేషన్ అండి. అన్ని ట్రామ్స్ అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వేరే రూట్స్కి వెళ్తాయి అన్నమాట. సో మనకి టికెట్ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది టికెట్ మిషన్ అనమాట. సో మీరు ఆన్లైన్లో కావాలంటే తీసుకోవచ్చు, లేదు అంటే ఈ మిషన్లో కూడా మీరు కార్డ్ కానీ క్యాష్ కానీ పెట్టి యూ కెన్ బై టికెట్స్ అనమాట. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఫస్ట్ థింగ్ బాగా నడవాల్సి వస్తుందండి. సో మేము అక్కడ సెంట్రల్ స్ట్రాసే బాన్ దగ్గర ఆగి 700 మీటర్స్ నడుచుకుంటా వస్తే వీఆర్ అగైన్ వచ్చేసాం టెస్ట్ సెంటర్ దగ్గరకు వచ్చేసాము. ఇది టెస్ట్ సెంటర్ అనమాట, ఇది ఫ్రీ సెంటరు. ఇలాగ పెయిడ్ సెంటర్స్ కూడా ఉన్నాయండి. సో మనమైతే లోపలికి వెళ్ళి టెస్ట్ చేసుకుని వచ్చేద్దాం. సో టెస్ట్ అయిన తర్వాత అక్కడ స్కాన్ కోడ్ ఉంది కదా, ఆ స్కాన్ చేసి మనం రిజిస్టర్ చేసుకుంటే మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి టెస్ట్ రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. టెస్ట్ చేయించేసుకొని బస్సు ఎక్కాము ఈసారి. అండ్ వన్ మోర్ థింగ్, స్టాప్స్ అనేది ప్రతి ఒక్క 700 మీటర్స్ 1 కిలోమీటర్ మధ్యలో ఒక స్టాప్ ఉంటుంది అనమాట. సో మేమైతే ఇక్కడ వెయిటింగ్ ఇక్కడ నుంచి బానోఫ్కి వెళ్ళిపోయి మ్యూనిక్ ట్రైన్ ఎక్కేస్తామన్నమాట. ఆ బటన్ ఏంటంటే మనము ఇంకేస్ ఒక స్టాప్లో దిగాలి అనుకుంటే ఆ స్టాప్ బటన్ నొక్కాలన్నమాట, లేకపోతే ఎవరు ఆ ప్లేస్లో దిగేవాళ్ళు లేకపోతే బస్సు వెళ్ళిపోతుంది. సో సిగ్నల్ అయితే పడింది, సిగ్నల్ గ్రీన్ పడినప్పుడు వాక్ సింబల్ వచ్చింది కదా, అప్పుడు మనం వాక్ చేయాలన్నమాట, క్రాస్ చేయాలి రోడ్డు. సో ఇక్కడ నుంచి మేము బానోఫ్కి ట్రైన్ ఎక్కేసి మాకు ఇంకో 7 మినిట్స్లో ట్రైన్ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మీకు పరిగెడుతున్నట్టు ఏమి అనిపించదండి, కనెక్టివిటీ అనేది అంత బాగుంటుంది అనమాట. సో ట్రామ్ దిగంగానే బస్ దిగంగానే యూనో మెయిన్ ట్రైన్. సో ఇక్కడ కూడా టైమింగ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. సో లెట్స్ గో. అక్కడ DB ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఇది మెయిన్ స్టేషన్ బానోఫ్కి టికెట్ సెంటర్ అనమాట. సో అక్కడైనా కొనుక్కోవచ్చు, లేకపోతే మనకి టికెట్ సెంటర్స్ కూడా ఉంటాయి, టికెట్ మెషిన్స్ కూడా ఉంటాయి, అక్కడైనా కొనుక్కోవచ్చు అనమాట. సో మేమైతే ఆల్రెడీ ఆన్లైన్లో తీసేసుకున్నాం టికెట్. సో వెళ్దాం, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ కావాలంటే మనం టికెట్స్ కొనుక్కోవచ్చు అనమాట టికెట్ మెషిన్స్లో.
అండ్ నెక్స్ట్ అది డిస్ప్లే ఏ ట్రైన్ ఏ స్టేషన్లో ఎంత టైంలో ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో మంది అయితే మ్యూనిక్ పాసింగ్ మంది 10:06 అన్నమాట ప్లాట్ఫామ్ నెంబర్ 9లో. ఇదేంటంటే లగేజ్ మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు లగేజ్ ఎక్కువ ఉంటే కష్టం కదా మోయటము. సో ఇలా బెల్ట్ పైన పెట్టుకొని తీసుకెళ్ళిపోవటానికి ఒక చిన్నది ఉందన్నమాట. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందండి. అసలు ఎక్కడ మనం టైర్డ్ అవ్వడం కానీ బిసిగ్గా ఉండటం కానీ లేకపోతే ఓ ట్రైన్ లేట్ అయిద్దా నెక్స్ట్ మన కనెక్టివిటీ ఏంటి ఆ కంగారు ఏ ఉండదు. క్లియర్గా మనం ఇవాళ ఎక్కడికి వెళ్ళాలో చూసుకుంటే దాని ప్రకారం ట్రైన్ టికెట్ తీసుకోవడం, ట్రైన్ ఇన్ కేస్ లేట్ అయిందా లేకపోతే ట్రైన్ స్టేటస్ ఏంటి అనేది మనకి ఆ పర్టికులర్ ట్రైన్ యాప్లో క్లియర్గా తెలిసిపోయింది. 1 మినిట్ లేట్ ఉన్నా కూడా చెప్తారు వాళ్ళు. ఇది రీజనల్ ట్రైన్ కాబట్టి కనెక్టివిటీ కోసము చాలా చిన్న చిన్న స్టేషన్స్లో కూడా ఆగుతూ వెళ్ళిద్ది. ఇది ఇట్స్ లైక్ అ ప్యాసింజర్ ట్రైన్. మనకి మన చెప్పాలంటే ఇట్స్ అ ప్యాసింజర్ ట్రైన్. దో ఇట్స్ అ ప్యాసింజర్ ట్రైన్ అరౌండ్ 65-70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇన్ 40 మినిట్స్లో వెళ్ళిపోయింది. సో మీరు కనుక చూసారంటే ఇక్కడ డస్ట్బిన్ చూడండి. సో ఏమైనా డస్ట్ వేస్ట్ వేసేయడానికి ఒక చిన్న డస్ట్బిన్ కూడా ఉంది ప్రతి ఒక్క సీట్కి. సో ప్రతి ఒక్క బోగీకి ఎండ్ అటు సైడ్ ఇటు సైడ్ ఎండ్ ఎలా అయితే మనకి ఇండియాలో ట్రైన్స్లో ఉంటాయో అలాగే ఉంటాయి అన్నమాట. టాయిలెట్స్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అవి మీరు కనపడుతున్న వాల్, ప్రతి స్టేషన్కి ఇట్లా వాల్స్ ఉంటాయండి. అది చాలామంది మనం ఏమనుకుంటామంటే అది స్టేషన్కి అటు పక్క ఉన్న పబ్లిక్కి కాంపౌండ్ వాల్ లాగా అనుకుంటాము. ఇట్ హెల్ప్స్ ఫర్ 2 థింగ్స్. అది కాంపౌండ్ వాల్ యాజ్ వెల్ యాజ్ సౌండ్ బ్యారియర్, సౌండ్ ప్రూఫ్ బ్యారియర్ అండి. ఆ వాల్ని అలా డిజైన్ చేస్తారు. మీరు ఇక్కడే కాదు, ఎనీ మీరు ట్రైన్లో వెళ్తున్న రోడ్ పైన ఆటోబాన్లో వెళ్తున్న ఒక ఊరు రాగానే ఇట్లా రెండు వైపులా వాల్స్ లాగా కనపడతాయి. ఆల్ దోస్ ఆర్ డిజైన్డ్ యాజ్ సౌండ్ ప్రూఫ్ బ్యారియర్స్ ఆల్సో. ఏమైనా లగేజెస్ బ్యాగ్స్ అలా పెట్టుకోవటానికి, ఇవేమో ఏదైనా కోట్స్ ఏదైనా తగిలించుకోవటానికి ఇక్కడ. సో వీళ్ళు కంపల్సరీ వింటర్ అయ్యేసరికి కోట్లు క్యారీ చేస్తుంటారు కదా, సో అవన్నీ తగిలించుకోవడానికి ప్లేస్ ఇచ్చారు ఇక్కడ. మ్యూనిక్ వచ్చేసాం. సో టైం 10:48. సో మనం దిగేసాం, కరెక్ట్ టైంకి దిగేసాం అనమాట. సో మీరు కనుక ఇక్కడ స్టేషన్ చూసారంటే అది ఎండ్ అండి. ఎండ్కి వచ్చి ఇక్కడ ఆగి ఇక్కడి నుంచి వెనకాలకి వెళ్తాయి అన్నమాట. సో ఇది ఐసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. జర్నీలో చాలా ఫేమస్ ట్రైన్ అండి. పర్ అవర్ 250 కిలోమీటర్స్, 300 కిలోమీటర్స్ పర్ అవర్ కూడా వెళ్తుంది ఇది. సో ఇక్కడ నుంచి మీరు నార్త్ వెళ్ళాలంటే, సౌత్ జర్మనీ నుంచి నార్త్ జర్మనీ వెళ్ళాలంటే 7 అవర్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. 700 కిలోమీటర్స్ 5 అవర్స్లో వెళ్ళిపోద్ది ఆ ట్రైన్ అవలీలుగా. సో మనమైతే బానోఫ్ నుంచి బయటికి వెళ్ళంగానే మ్యూనిక్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంది కదా పైన బాగా డెకరేట్ చేశారు. నైట్ వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా. లైట్స్లో అంతా ఎల్లో కలరు, వైట్ కలర్ ఉన్నదేమో అరైవల్స్ అనమాట. సో ఏ ట్రైన్ ఇంకా వీలు చూడండి అన్న. ఆ పాత పద్ధతిలో పేపర్లో ప్రింట్ చేసి ఉన్నాయి డిపార్చర్. సో ఇక్కడ నుంచి డిపార్చర్ అయినవేమో ఎల్లో షీట్లో ఉంటాయి అనమాట టైం టేబుల్. వరుసగా వైట్వన్నీ ఐసీ ట్రైన్స్ అనమాట, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్. రెడ్గా ఉన్నవన్నీ ప్యాసింజర్ ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ లాగా, ఐ మీన్ లోకల్గా తిరుగుతాయి అనమాట. సో మనమైతే బెవేరియా టికెట్ తీసుకున్నామండి ఈరోజు. 34 యూరోస్ అయింది. 34 యూరోస్ అంటే కన్వర్షన్ 2,000-3,000 రూపీస్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఈరోజు మొత్తం బెవేరియా స్టేట్లో మొత్తం ఎక్కడైనా తిరగచ్చు, ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయినా వాడుకోవచ్చు అనమాట. సో ఇద్దరికి ఇది. సో ఆ కార్నర్లో కనిపిస్తున్న బ్లూ ట్రైన్ ఏమో ఆస్ట్రియాకి వెళ్తుందండి. అది సాల్స్బర్గ్ ట్రైన్. అది జర్మన్ ట్రైన్ కాదు. అది అటు పక్క ఉన్నవన్నీ వేరే కంట్రీ ట్రైన్స్ అనమాట. అట్లా చూస్తే మనకి బానోఫ్ సెంట్రల్ స్టేషన్ నుంచి కాన్సులేట్ ఆల్మోస్ట్ మనకి ట్రామ్ టైమ్ 4 మినిట్స్, మిగతాది వాకింగ్ టైమ్ చూపిస్తూ ఉండిందండి. సో ఇక్కడ నుంచి మనం యూ బాన్ ఎక్కాలండి. U4 or 5 చూపించింది మనకి మ్యాప్లో. ఇక్కడ కనుక మేము మ్యూనిక్ వచ్చాం కాబట్టి మనకి ఇక్కడ కనెక్టివిటీ ఇంకా ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ మనకు ఆక్స్బర్గ్లో అయితే 5 మినిట్స్, 7 మినిట్స్ అలా వెయిట్ చేయాలి నెక్స్ట్ కనెక్షన్కి. ఇక్కడైతే మీకు 2-3 మినిట్స్లోనే యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు ద నెక్స్ట్ ట్రామ్ అనమాట. సో యూబాన్స్ అంటే కింద వెళ్తాయండి, అండర్ గ్రౌండ్ వెళ్తాయి. సో అందుకే వీటిని యూబాన్స్ అంటారు.
మీరు ఎలివేటర్స్లో కూడా రైట్ సైడ్ మెయింటైన్ చేస్తే ఎవరైనా ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతారనమాట. అదొకటి ఇక్కడ అందరూ ఫాలో అవుతూ ఉంటారు. విత్ ఇన్ మ్యూనిక్ సిటీస్లో ఉన్న వాళ్ళకైతే కారే అవసరం లేదండి. సో కనెక్టివిటీ అంతా బాగుంటుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అటు కూడా U4A పండు, ఎటు సైడ్ వెళ్ళాలి. చాలా పాతగా ఉంది ట్రైన్. సో మేము కిందకి రాగానే ట్రైన్ రెడీగా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి 4 మినిట్స్, 4 మినిట్స్లో మనము 4th స్టాప్లో దిగాలి. ఇది ఆటోమేటిక్ కాదు. సో మేమైతే 4 మినిట్స్లో దిగేసామన్నమాట. 700 మీటర్స్ నడవాలన్నమాట ఇక్కడ. సో ఈ ట్రైన్ చాలా పాత ట్రైన్ అండి, అన్నీ మాన్యువల్గా ఉన్నాయన్నమాట. ఇంత పెద్దగా ఉంది చూడండి, లాంగ్గా ఉంది ఇక్కడ నుంచి కింద నుంచి పైకి. ఎందుకంటే అండర్గ్రౌండ్స్ కదా, సో కింద నుంచి వాడు చాలా కింద వేసాడు ట్రైన్ సిస్టమ్ అంతా. పైకి వెళ్తే పైనుంచి మనం సిటీ ఉంటుంది అన్నమాట. ఇక్కడ పల్లెటూరు నుంచి పట్టణం వస్తే ఎలా ఉంటుంది అలా, మాకు ఆక్స్బర్గ్ నుంచి మ్యూనిక్ సిటీ వస్తే అలా ఉందన్నమాట. ముందు నేను ఉన్న ప్లేసెస్ కూడా సెల్లే చాలా చిన్న టౌన్. హ్యానోవరు ఆల్మోస్ట్ ఆక్స్బర్గ్ కన్నా ఇంకొంచెం చిన్న పెద్దది అన్నమాట. బట్ మ్యూనిక్ అనేది ఆల్మోస్ట్ లైక్ మనకి ఎలా అంటే హైదరాబాద్ బాంబే అంత పెద్ద సిటీస్ ఎలాగో ఇక్కడ మ్యూనిక్ అలాగనమాట. సో మాకు మ్యూనిక్ వస్తే అన్నీ కొత్త కొత్తగా వింత వింతగా వెరైటీగా అనిపిస్తాయి. సో మాతో పాటు మీకు చూపిస్తానమాట. అదిగోండి ఆవిడ టికెట్ పిన్ చేసి వెళ్తుంది లోపలికి. బయటకు రాగానే చూడండి, ఒక మంచి కాలనీలో కాలనీలో వచ్చినట్టు నేబర్హుడ్లోకి వచ్చినట్టే ఉంటుంది. సో ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది అంటే, ఎక్కడో మనకి విత్ ఇన్ అవర్ కాలనీ, విత్ ఇన్ అవర్ హోమ్స్, వెరీ క్లోజ్ టు అవర్ హోమ్స్ అలానే ఉంటుంది. దట్స్ వాట్ ఈజ్ మేకింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ అంత కన్వీనియంట్. ఇంత బుద్ధి సందులోకి వచ్చింది చూడండి. ఇక్కడ బైసైకిల్స్ ఫర్ రెంట్ అండి, ఇలా చార్జ్ పెట్టి ఉన్నాయి ఎలక్ట్రిక్ సైకిల్స్. అండ్ అబౌట్ 5 సెంట్స్ పర్ మినిట్ ఆర్ మ్యాక్సిమమ్ ఆఫ్ 12 యూరోస్ పర్ డే. మేము ఇంకా నెక్స్ట్ కాన్సులేట్లో పని అయిపోయిన తర్వాత అక్కడ థాయ్ రెస్టారెంట్ మ్యూనిక్ సిటీ సెంటర్ వచ్చేసామండి. అక్కడ లంచ్ చేసేసి ఈ మాల్లో చాలా బాగుందన్నమాట డెకరేషన్. మా నైబరు చెప్పిందనమాట ఇక్కడికి వెళ్ళండి, చాలా బాగా డెకరేట్ చేశారు అంటే. ఇంకా మేము ఒక షాపింగ్ మాల్లోకి వచ్చాము. ఆ క్రిస్మస్ లైట్స్ చాలా బాగా, అసలు మొత్తం సిటీ సెంటర్ అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం ఇంటీరియర్లో ఉండేసరికి ఇంకా బాగా కనిపించింది. సో మీరు చూస్తారని చెప్పి ఈ క్లిప్స్ పెట్టాను నేను. మ్యూనిక్ సిటీ సెంటర్లో ఉన్నామండి, మిడ్ ఆఫ్ ది సిటీ అనమాట. సో ఇక్కడ కనుక మీరు చూసారంటే వెనకాల చూడండి యూబాన్. సో అండర్గ్రౌండ్లో వెళ్ళే ట్రైన్స్ కంఫర్టబుల్గా మీరు షాపింగ్కి రావాలన్నా కూడా కార్తో పర్లేకుండా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఒమ్నికాన్ వైరస్ గురించి ఏం పెద్ద యూరోప్ న్యూస్లో అయితే బాధ కొట్టేస్తున్నారు, కాకపోతే ఇక్కడ చూడండి జనాలు ఫుల్గా తిరుగుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2G 3G రూల్స్ ఉన్నాయి కాబట్టి షాప్లో ఎంటర్ అవ్వాలంటే టెస్ట్ అవన్నీ చేసుకోవాలి కాబట్టి జనాలు ఫ్రీగానే తిరుగుతున్నారు. సో మనము మ్యూనిక్ హాఫ్ బోనాఫ్కి వెళ్ళడానికి కింద అండర్గ్రౌండ్ ప్యాసేజ్ ఇది. బేసిక్గా రోడ్ పైన ట్రాఫిక్ ఉంటుంది కదా ఎక్కువ, సో రోడ్ పైన నడవకుండా కింద నుంచే ఇలా ప్యాసేజ్లు వేసేసుకున్నారనమాట. సో మీరు యూబాన్ ఎక్కాలన్నా బానాఫ్కి వెళ్ళాలన్నా ఇలా వెళ్ళిపోవచ్చు. ఇట్లాగా బాగుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. టికెట్ కంపల్సరీ ఇలా పిన్ చేయాలండి టికెట్ మిషన్స్లో, సో దట్ టికెట్ కలెక్ట్ వచ్చినప్పుడు మీరు చూపించచ్చు అనమాట వాళ్ళకి. నెక్స్ట్ అయితే మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. మ్యూనిక్ బాన్ ఆఫ్ మెయిన్ స్టేషన్కి వచ్చేసాము. డబల్ డెక్కర్ ట్రైన్ అనమాట. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, హైదరాబాద్ అన్నప్పుడు డబల్ డెక్కర్ బస్సులు ఉండేవి, చాలా ఇష్టంగా ఎక్కేవాళ్ళం ఆ బస్సులు. మనకు రీజనల్ ట్రైన్స్లోనే అండి,
డబుల్ డెక్కర్ ట్రైన్ కూడా ఉంది. మేమైతే లాస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వచ్చి చూస్తే ఇది డబుల్ డెక్కర్ ట్రైన్ అని ఎక్కాము. ఇది రీజనల్ ట్రైన్ డబుల్ డెక్కరు, దాని వెనకాల ఉండేది మామూలు ట్రైన్ చూడండి. కొద్ది వెళ్ళింది రెగ్యులర్ ట్రైన్, ఇది డబుల్ డెక్కర్ ట్రైన్. ఇది డబుల్ డెక్కర్ ట్రైన్, కింద సీట్లు పైన సీట్లు. సో మేమైతే ఆక్స్ఫర్డ్ వచ్చేసాం, టైం 5:40 అయింది. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి, లైక్ చేయండి. ఐ ట్రై అంటే మ్యూనిక్ నుంచి ఆక్స్ఫర్డ్ నుంచి మ్యూనిక్ మేము వెళ్ళేటప్పుడు మా జర్నీలో మేము ఏమేమి ట్రాన్స్పోర్టేషన్స్ ఎక్కాము అవన్నీ అయితే చూపించడానికి ట్రై చేశాను. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.